వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగకు రిమాండ్. నారాయణపేట జిల్లా మరికల్, నారాయణపేట, మక్తల్ పట్టణాల్లో వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పట్టుకున్నట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు. వివరాలను గురువారం ఎస్పీ ఆఫీసులో వివరించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ కు చెందిన అప్పలనాయుడు దొంగతనాలు చేసి తప్పించుకుని తిరుగుతుండగా పోలీసులు వెతికి పట్టుకున్నట్లు చెప్పారు. అతడి నుంచి 75 తులాల బంగారం, 35 తులాల వెండి ఆభరణాలు, 4 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దానిలో మరికల్ టౌన్, తర్వాత మక్తల్. సో మనం దానికోసం స్పెషల్ టీమ్ ఫామ్ చేసి సర్కిల్ లెవెల్లో క్రైమ్ టీమ్ ఏర్పాటు చేసి దానిపైన వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకి కొన్ని క్లూజ్ వచ్చినాయి. క్లూజ్ వచ్చిన తర్వాత ఎస్పెషలీ మనకి 6 కేసెస్లో ఒకరే ఆఫెండర్ అప్పల్ నాయుడు అనే వ్యక్తి దొరికారు. దొరికిన తర్వాత ఆయన కన్ఫెస్ చేశారు. ఇంకా ఇంట్రోగేషన్ చేస్తే మన దగ్గర 6 కేసెస్లో రఫ్లీ 75 తోలా గోల్డ్, 35 తోలా సిల్వర్ అండ్ దాదాపు 4 లాక్ వరకు క్యాష్ అనేది తీసుకున్నట్లు అది ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అన్ని ఐటమ్స్ రికవర్ చేయడం జరిగింది. కేసెస్ వచ్చేసి మెయిన్లీ మనకి ఈ నెలలలోనే మక్తల్ దానిలో 182/2024 అండర్ 331 క్లాజ్ 4, 305 బిఎన్ఎస్, దానిలో రఫ్లీ 65 తోలా గోల్డ్ పోయింది. అట్లాగే 2 మంత్స్ బ్యాక్ మరికల్ పోలీస్ స్టేషన్ లిమిట్లో మరికల్ టౌన్లోనే 83/2024 అండర్ సెక్షన్ 457-380, దానిలో రఫ్లీ 20 తోలా గోల్డ్, 35 తోలా సిల్వర్ అండ్ 4 లాక్ క్యాష్ అది. ఎందుకు